వెల్కమ్ టు వివన్ మీడియా. అల్లూరి సీతారామరాజు, నీ పేరు ఒక ఉత్తేజం, నీ తలంపు ఒక చైతన్యం, నీ అడుగు ఒక స్ఫూర్తిదాయకం. అల్లూరి సీతారామరాజు భారతవు నిన్ను ఎప్పటికీ మరవదు. ప్రతి ఒక్క తెలుగు గుండెలో నువ్వు చిరస్మరణీయుడివి. 125వ జయంతి సందర్భంగా వివన్ మీడియా అందిస్తున్న స్పెషల్ బులెటిన్. అల్లూరి సీతారామరాజు గారు ఒక విప్లవ కెరటం. రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్య కంచుకోటని ఢీకొన్న తొలి తెలుగు కెరటం అల్లూరి సీతారామరాజు గారు. భారత స్వాతంత్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు గారికి ఒక ప్రత్యేకమైన అధ్యయనం ఉంది. 1897 జూలై 4వ తారీఖున ఆయన జన్మించారు. 1924 మే 7వ తారీఖున ఆయన అస్తమించారు. అల్లూరి సీతారామరాజు గారు ఒక మహోజ్వల శక్తి. ఇతను జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలు అర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ల వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులైన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యం అనే మహాశక్తిని ఢీకొన్నాడు. మన్యంవాసుల కష్టాలను కడతీర్చడానికి, తెల్లదొరల దోపిడిని ఎదుర్కొనటానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చేయాలని సీతారామరాజు గారు నిర్ణయించుకున్నారు. వారికి తన హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారు చేశారు. ప్రజలు ఆయన వద్దకు సలహాలకు, వివాద పరిష్కారాలకు వచ్చేవారు. చుట్టుపక్కల 30-40 గ్రామాలకు సీతారామరాజు గారు నాయకుడయ్యారు. మన్యంలోని గిరిజనులను సమీకరించి, వారిని దురలవాట్లకు దూరం చేసి, వారికి యుద్ధ విద్యలు, గొరిల్లా యుద్ధ పద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేయగలిగారు. అల్లూరి సీతారామరాజు గారి అనుచరుల్లో ముఖ్యులు గాము గంటం దొర, గాము మల్లుదొర, కంకిపాటి ఎండుపడాలు. గిరిజనులపై దోపిడీ చేసిన బ్రిటిష్ అధికారులతో చింతపల్లికి తహసీల్దార్ అయిన బాస్టియన్ అత్యంత క్రూరుడు. నర్సీపట్నం నుంచి లంబసింగం వరకు రోడ్డు మార్గం నిర్మించే కాంట్రాక్టర్లతో కొమ్మక్కై, కూలీలకు సరైన కూలీ ఇవ్వక ఎదురు తిరిగి వారిని కొరడాలతో కొట్టించేవాడు. రామరాజు దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశాడు. దానిపై ఏ చర్య తీసుకోలేదు. అయితే తనపై ఫిర్యాదు చేశాడనే కోపంతో బాస్టియన్ రామరాజుపై ప్రభుత్వానికి ఒక నివేదన పంపించాడు. రామరాజు గిరిజనులను కూడగట్టి విప్లవం తీసుకువచ్చే సన్నాహాల్లో ఉన్నాడని దాని సారాంశం. అప్పటికే గిరిజనుల్లో కలుగుతున్న చైతన్యాన్ని గమనించిన ప్రభుత్వం రాజును గిరిజనులకు దూరం ఉంచదలిచి అతన్ని నర్సీపట్నంలో కొన్నాళ్ళు, అడ్డదిగల సమీపంలోని పైడిపుట్టలో కొన్నాళ్ళు ప్రభుత్వ అధికారులకు అనుసన్నల్లో ఉంచింది. పైడిపుట్టలో కుటుంబంతో సహా ఉండేవాడు. అనునిత్యం పోలీసుల నిఘా ఉండేది. రాజుకి ఇది ప్రవాస శిక్ష. పోలవరంలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న ఫజులుల్లా ఖాన్ అనే వ్యక్తి సహకారంతో ఈ ప్రవాస శిక్షను తప్పించుకొని మళ్ళీ 1922 జూన్లో మన్యంలో కాలుపెట్టాడు. విప్లవానికి వేదిక సిద్ధమైంది. ప్రభుత్వోగి అయిన ఫజలుల్లా ఖాన్ రాజును చాలా అభిమానించి సాయం చేసేవాడు. కనుక ఫజలుల్లా ఖాన్ బతికొండగా తాను తిరగబడినని రాజు మాట ఇచ్చాడు. 27/7/1922 తిమ్మాపురంలో ఫజలుల్లా ఖాన్ ఆకస్మికంగా మరణించాడు. ఇక విప్లవానికి సీతారామరాజు ఉద్రిక్తుడయ్యాడు. వారించిన తల్లిని క్షేమం కోసం వర్షాపురం పంపివేశాడు. గంటొందొర, మల్లుదొర, మెట్టడం వీరయ్యదొర, కంకిపాటి ఎండుపడాలు, సంకోజి ముక్కుడు, వేగిరాజు సత్యనారాయణరాజు, అగ్గిరాజు భీమవరం తాలూకా కుముదిపల్లి గ్రామం, గోకిరి ఎర్రేసు, బొంకుల మోదిగాడు వంటి సాహస వీరులు 150 మంది దాకా ఇతని అజమాయిషిలో తయారయ్యారట. పోలీస్ స్టేషన్లపై దాడి చేసే ఆయుధాలు ఎత్తికెళ్లటం విప్లవం ప్రారంభమైంది. 1922 ఆగస్టు 19న మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీసు దోపిడీకి నిర్ణయించుకున్నారు. 22 ఆగస్టున మన్యం విప్లవం ఆరంభమైంది. అల్లూరి సీతారామరాజు గారు 1921లో తూర్పుగోదావరి మరియు విశాఖపట్నంలోని విప్లవాత్మక ప్రచారంలో పాల్గొన్నారు. చింతపల్లి, కృష్ణ, దేవి, పిత మరియు రాజా ఓమంగీల చుట్టుపక్కల అనేక పోలీస్ స్టేషన్లను అతను దాడి చేశారు. స్కాట్, కవార్డ్ మరియు హిట్స్ వంటి చాలామంది బ్రిటిష్ సైనాధికారుల హత్యలో ఆయన పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు దళం టార్గెట్గా బ్రిటిష్ ప్రభుత్వం మన్యానికి రోద్రఫడ్ని కలెక్టర్గా నియమించింది. రోద్రఫడ్ కృష్ణదేవపేటలో ఒక సభ నిర్వహించి విప్లవకారుల ఆచూకీ వారం రోజుల్లో చెప్పకపోతే
ఆ ప్రాంతంలోని ప్రజలందరినీ కాల్చి చంపేస్తానని బెదిరించాడు. ఇది తెలిసిన సీతారామరాజు తాను లొంగిపోయి మన్యం ప్రజలకు విముక్తి కలిగించాలని భావించారు. కానీ స్థానిక మనసుబు అందుకు ఒప్పుకోలేదు. దీంతో 1924 మే 7వ తేదీన కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని ఒక పశువుల కాపరి ద్వారా సీతారామరాజు తాను ఉన్న చోటు గురించి పోలీసులకి కబురు పంపాడని చెబుతారు. ఏటి ఒడ్డున స్నానం చేస్తుండగా పోలీసులు సీతారామరాజును బంధించారు. కొయ్యూరులో విడిచి చేసిన మేజర్ గుడాల్ వద్దకు సీతారామరాజును తీసుకెళ్లగా ఆయన ఒక చెట్టుకు కట్టేసి గుడాల్ సీతారామరాజు గారిని కాల్చి చంపాడు. మే 8వ తేదీన సీతారామరాజు దేహాన్ని ఫోటో తీయించి దహనం చేశారు. ఆయన చితాభస్మాన్ని సమీపంలోని వరాహ నదిలో కలిపివేశారు. అలా కేవలం 27 ఏళ్ల వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరుడయ్యాడు. 1922 ఆగస్టు 22వ తేదీన ఆరంభమైన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విప్లవ పోరాటం 1924 జూలై 1వ వారంలో అంతమైంది. దాదాపు 2 సంవత్సరాల పాటు భారీ ప్రయత్నం చేసిన తరువాత బ్రిటిష్ వారు చింతపల్లి అడవుల్లో అల్లూరిని బంధించగలిగారు. ఆ తరువాత అతన్ని చెట్టుకు కట్టివేసి మే 7, 1924 కొయ్యూరు గ్రామంలో కాల్చి చంపారు. ప్రస్తుతం ఆయన సమాధి విశాఖపట్నం సమీపంలోని కృష్ణదేవిపేట గ్రామంలో ఉంది. అతని లెఫ్టినెంట్ గంఠం దొర 6 జూన్ 1924 చంపబడ్డాడు. అతని సోదరుడు మల్లెం దొర పట్టుబడి జైలు పాలయ్యాడు. స్వాతంత్రం తరువాత అతను భారతకి లోకసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. సీతారామరాజు ఆశించి కలలుగన్న స్వాతంత్రం ఆయన ఆత్మత్యాగం చేసిన 28 సంవత్సరాలకు ఆగస్టు 15, 1947 భారత ప్రజలకు లభించింది.